వకీల్ సాబ్ పై శృతి క్లారిటీ. శృతి వకీల్ సాబ్ సినిమాలో నటించడంపై వచ్చిన వార్తలను ఆమె ధృవీకరించారు. వకీల్ సాబ్ లో నటిస్తున్నానని కానీ పాత్రపై క్లారిటీ ఇవ్వలేనని శృతి హాసన్ తెలిపారు. టీటీడీలో ఒక్కరోజే 11 మంది అర్చకులకు కరోనా పాజిటివ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు కరోనా బారిన పడుతున్నారు. టీటీడీలో నిన్న ఒక్కరోజే 11 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్ పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ. దీంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భవనాల కూల్చివేత పిటిషన్ పై విచారణ జరగనుంది. కూల్చివేతలకు కేంద్ర పర్యావరణ పరిరక్షణ అనుమతులు తీసుకోవాలా లేదా అనే అంశాలపై అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ క్లారిటీ ఇవ్వనుంది. సంగారెడ్డిలో దారుణం. జిల్లాలోని సిర్గాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని గ్రామంలోకి అనుమతించేందుకు గ్రామస్తులు నిరాకరించారు. వేధింపుల క్యాలెండర్ ఒకటే అమలు. రాష్ట్రంలో వేధింపుల క్యాలెండర్ ఒకటే అమలవుతోంది. ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడా కనిపించడం లేదు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. కరోనాతో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం. సీఎం మమత. కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.